కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన నేపథ్యంలో అక్కడ కేంద్ర బృందం పరిశీలించింది వంతెన కుంగిన ఘటనపై ఆరుగురు నిపుణులతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ బ్యారేజ్ను పరిశీలించింది ఇరవై అవ వద్ద పగుళ్లకు గల కారణాలపై బ్యారేజ్ పటిష్టత జరిగిన నష్టంపై కమిటీ అంచనా వేయనుంది సమగ్ర పరిశీలన తర్వాత కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక అందించనుంది కేంద్ర బృందం వెంట కాళేశ్వరం ఈఎన్సి వెంకటేశ్వర్లు ఎల్లాంటి ప్రతినిధులు ఉన్నారు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన నేపథ్యంలో నీటిని విడుదల చేశారు అధికారులు ప్రస్తుతం నీటి మట్టం కనిష్ట స్థాయికి చేరుకుంది బ్యారేజ్ ఎగువ నుంచి యాభై ఏడు గేట్ల ద్వారా ఇరవై రెండు వేల ఐదు వందల క్యూసెక్ల వరదను దిగువకు విడిచిపెట్టారు ఈ నెల ఇరవై ఒకటిన రాత్రి భారీ శబ్దంతో బ్యారేజీ ఇరవైవ పియర్ వద్ద కుంగిపోయింది దీంతో బీ బ్లాక్లోని పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది డ్యామ్కు క్రష్ గేట్ల మధ్య పగుళ్లు వచ్చాయి గోదావరిపై ఉన్న ఈ బ్యారేజీకి ఒకవైపు మహారాష్ట్ర రెండోవైపు తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి